Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు ఆ అధికారం ఎవరిచ్చారో చంద్రబాబుకు తెలియదా? పిచ్చి అన్న అనుకోవాలి, లేదా వినేవాళ్ళు మతి భ్రమించిన వాళ్ళని అయినా అనుకోవాలి. పదే పదే ఆ అధికారం ఎవరిచ్చారంటూ చంద్రబాబు వేస్తున్న ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ప్రజలు గుర్తించి అధికారం కట్టబెట్టిన విషయం చంద్రబాబు మర్చిపోయాడా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పు పట్టవచ్చు, కానీ ప్రతిపక్ష నేతగా ఉండి అధికారం ఎవరిచ్చారంటూ చంద్రబాబు ప్రశ్నించడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ను అసలు ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. గబడ్దార్ అంటూ జగన్ను చంద్రబాబు హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు, జగన్కు అధికారం పిచ్చోడి చేతిలో రాయి అంటూ విమర్శలు చేస్తున్నాడు. 20 నెలలుగా ప్రజలు ఆ బాధను అనుభవిస్తున్నారని, ప్రజలంతా తిరగబడితేనే ప్రభుత్వం దిగివస్తుందని చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు. చంద్రబాబు మాటలను చూస్తే ఫ్రస్ట్రేషన్ పీక్స్లోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రజలు అనేకన్నా కార్యకర్తలు తిరగబడండి అనే పిలుపునిస్తే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని సైతం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం తీరు మారలేదు. దీంతోనే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్తో ప్రజలు తిరగబడండి అని పిలుపునిస్తున్నారంటున్నారు. ఇంకా చంద్రబాబు తానే ముఖ్యమంత్రిని భావిస్తున్నారనే కామెంట్స్ కూడా పడుతున్నాయి. నిజానికి చంద్రబాబు కొద్ది కాలం హైదరాబాద్కే పరిమితమైతే బెటర్ అంటున్నారు. ఏపీలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. రామతీర్థంలో చంద్రబాబు అంతమంది జనం మధ్య పర్యటించినప్పుడు కొందరు సీనియర్ నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తాను క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనని అంటున్నాడు. ఇటు జనం మధ్యకు వెళ్లాల్సి రావడం, ఆ పరిస్థితులు జగన్ తనకు కల్పించడంతోనే పనికిరాని సీఎంగా జగన్ చంద్రబాబుకు కనపడుతున్నాడన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.